ఎమ్మెల్యే దేశ రాజధానిలో ఒక అమ్మాయి పైన సామూహిక అత్యాచారం చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అదే మీరు తెలుగుదేశం పార్టీ అంటే ఆ ఐదారు మందికి ఉదేశం ఉంటే ఈ దేశంలో వేరే వాళ్ళు అత్యాచారాలు చేయరు, వేధించాలన్న ఆలోచనే రాదు. నేను ఒకటే మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మీ అందరికీ మళ్ళీ మీ యొక్క హక్కును కాపాడడం, రక్షణ ఇచ్చే బాధ్యత ఒక అన్నగా ఒక తమ్ముడుగా నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. పటిష్టమైన చర్యలు తీసుకుంటాం, చట్టాన్ని పకడ్బందీగా ఇంకా అవసరమైతే కొంతమంది కామాంధులు ఎవరన్నా ఉండే ఆడబిడ్డల పైన అత్యాచారాలు కలిగి చేస్తే ఉద్యోగాలు బ్యాన్ చేయడం, జైల్లో పెట్టడం, ఇంకా అవసరమైతే వాళ్ళకు వాళ్ళు చేసిన నేరాలను బట్టి ఉరిశిక్ష చేయడం ఇలాంటివి చేసి పకడ్బందీగా ముందుకు పోతాం. మా ఆడబిడ్డలకు అందుకే కాలేజ్ స్టూడెంట్స్కి ఒక మాట చెప్పాను, మీకు కరాటే కూడా నేర్పిస్తాను, ఎవరన్నా వస్తే నాలుగు తంతే మళ్ళీ మీ జోలికే రారని చెప్పుకోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలు, మీరు అబలలు కాదు, మీరు శారీరకంగా బలహీనలు కాదు, మీరు బలహీనలు అనుకుంటున్నారు. ఎవడైనా కానీ మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తిరిగి అదే మరగా మీరు తిట్టగలిగితే మీ జోలికి ఎవడు రాడుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి.